అక్కడ కూడా మరో చింతమనేని. టీడీపీలో అత్యంత హాట్ టాపిక్ హాట్ నాయకుడు ఉన్నాడంటే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన నోరు విప్పినా అడుగు తీసి అడుగు వేసినా ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎంతమంది ఎన్ని హితబోధలు చేసినా ఆఖరుకు అధినేతే ఆగ్రహించి క్లాస్ పీకిన ఆయన మారరు. ఇప్పుడు అచ్చు ఇలాంటి నాయకుడే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. నోటి దురదను దేవుడైనా తీర్చలేడనే సామెతను ఈ నాయకుడు నిరూపిస్తున్నాడు. దీంతో ఆయన పెడుతున్న సభలకు పాల్గొంటున్న సమావేశాలకు జనాలు ఎందుకు వచ్చామా అని అనిపించుకునే రేంజ్కు దిగజారిపోతున్నాడు. మరి ఆ నాయకుడు ఎవరు, కథేంటో చూద్దామా? ఒకప్పుడు కాంగ్రెస్ కు అత్యంత బలమైన నియోజకవర్గంగా ఉండి వరుస విజయాలతో దూసుకుపోయిన నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ జెండాను పాతారు. అంతేకాదు ఈయన ఇప్పుడు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. చాలా వేగంగా స్పందించడం, ఎలాంటి వారినైనా తమ్ముడు అన్న అంటూ కలిసిపోవడం ఆయన మాస్ ఇమేజ్ను మరింతగా పెంచింది. సాధారణ వస్త్రధారణతో నిత్యం ప్రజలలో ఉండే చెవిరెడ్డి అంతే వేగంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబునే ఆయన లక్ష్యంగా చేసుకుని అటు అసెంబ్లీలోనూ ఇటు బయట కూడా చెలరేగిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు చెవిలో జోరేగ మాదిరిగా చెవిరెడ్డి మారిపోయారు. ఇదిలా ఉంటే చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ బాగా వేసేందుకు టీడీపీ చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చెవిరెడ్డిని ఓడించాలని కసి పెంచుకున్నారు చంద్రబాబు. దీంతో తరచుగా ఈ నియోజకవర్గం విషయాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తూ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇక్కడ నాయకులు చంద్రబాబు మాటలో చెవినెక్కించుకోకుండా పార్టీని పుట్టి ముంచే పని పెట్టుకున్నారు. ఇక్కడ నాయకులు ప్రజల్లో ఉండరు. సెటిల్మెంట్లు, వ్యాపార వ్యవహారాలు, గ్రూప్ రాజకీయాలు వెలసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇక తాజాగా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి నేను గాంధీని కాదు రెండు చెంపలు పగలగొడతాం, నేను తలుచుకుంటే నియోజకవర్గంలో ఒక్క వైసీపీ ఫ్లెక్సీ కూడా ఉండదు, మా కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటూ వారి జోలికి వస్తే ఊరుకోను అని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని వైసీపీ నాయకులను హెచ్చరించడం మరింత దుమారానికి దారితీసింది. ఇది టీడీపీకి ప్లస్ కాకపోగా రేపు మేం ప్రశ్నించినా మేం విమర్శించినా ఇంతేనా అంటూ ఇక్కడ టీడీపీ నాయకుల తీరుపై విమర్శల పరంపర కొనసాగుతోంది. మరిలా అయితే చంద్రగిరిలో ఎలా తమ్ముడు అంటున్నారు విశ్లేషకులు.